మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం సాగిస్తూ ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడిని పొందుతూ ఉంటారు రైతులు సాధారణంగా చేప పిల్లలను జూన్ జూలై మాసాల్లో వదిలి ఎనిమిది నుంచి తొమ్మిది మాసాలు పెంచి పట్టుబడి చేస్తారు అయితే ఇప్పుడు జీరో పాయింట్ విధానంలో రెండు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల పిల్లలను ఎకరాకు మూడు వేల చొప్పున వదిలి ఆరు నెలలకే పట్టుబడి చేస్తూ సంవత్సరానికి రెండు పంటలను తీసుకుంటున్నారు ఏ విధానంలో వేసినా పట్టుబడులను ఎప్పుడు చేస్తున్నా చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం ఎందుకంటే తాజా చేపకు మార్కెట్లో ఎప్పుడూ మంచి ధర ఉంటుంది మరి చేపల పట్టుబడి రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ పంచినీటి వనరుల్లో రైతులు ఎక్కువగా మిశ్రమ పెంపక విధానంలో అంటే కార్పు రకాలైన చేపల పెంపకంతో పాటు దేశీ కార్పు రకాల చేపలైనటువంటి బొచ్చెర రాగండి ఎర్రమైల ఈ రకాలతో పాటు విదేశీ కార్పు రకాలైనటువంటి గడ్డి చేప బంగారు తీగ ఈ రకాలను కూడా కలిపి పెంచడం అనేది జరుగుతుంది ఈ విధమైనటువంటి మిశ్రమ పెంపక విధానంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు సుమారు రెండు పాయింట్ ఐదు నుండి మూడు టన్నుల వరకు దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది ఈ పట్టుబడి చేసే సమయంలో కానీ రవాణా చేసే సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏంటంటే చేపల పట్టుబడికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను చూస్తే ఏంటంటే రైతులు ముందుగా వాళ్ళ చెరువుల్లో ఉన్నటువంటి చేపల రకాలు ఇంకా వాటి సైజులను బట్టి గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ విధమైన రేట్లు ఉన్నాయి లేకపోతే ధరలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ అంటే ఒక సర్వే లాగా చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ధరలు పెరిగే అవకాశం కానీ ఉంటే పెంపక కాలాన్ని కొంతకాలం వరకు మనం పొడిగించుకోవచ్చు పట్టుబడికి సుమారు వారం రోజుల ముందు చెరువు అడుగు భాగంలోని నీటిని కొంతమరకు మనం తీసేసి కొత్త నీటిని నింపుకోవడం వల్ల ఏంటంటే ఈ చేపల్లో ఉన్నటువంటి ఈ బురద వాసన లేకపోతే ఈ ఈ వాసన అనేది పట్టుబడి సమయంలో ఉండకుండా ఉంటుంది ఇంకా పట్టుబడి సమయంలో చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి రవాణా సమయంలో తొందరగా పాడవకుండా నాణ్యత అనేది కోల్పోకుండా ఉండి చేపలు నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా చెరువు సైజును బట్టి లేకపోతే మన చెరువులో ఉన్నటువంటి చేపల మొత్తం బరువు అంటే బయో వాసన బట్టి చేపలు పట్టేవారికి మనం ముందస్తుగానే చెప్పి వాటికి సంబంధించిన వలలు కానీ ఐస్ కానీ ఇటువంటివన్నీ మనం ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ముందస్తుగానే మనం ఎంత బయోమాస్ ఉంటుందని అంచనా వేసి దానికి రెట్టింపు మోతాదులో ఐస్ అనేది పట్టుబడి సమయానికి మన చెరువు గట్టు మీదకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి చేపలు పట్టుబడి అనేది మనం సాధారణంగా చల్లని వాతావరణంలో అంటే ఉదయం కాలంలో లేకపోతే సాయంత్రం కాలంలో చేసుకుంటే ఏంటంటే ఈ చేపలు అనేవి పాడవకుండా ఉంటాయి సాధారణంగా ఉదయం పూట తొమ్మిది గంటల లోపు మనం పట్టుబడులన్నీ పూర్తి అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే చేపలను మనం వాటిని తర్వాత ప్యాకింగ్ చేసుకుని రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా చెరువులోని నీటి పరిమాణాన్ని బట్టి పట్టుబడి చేసే ముందు రోజు తెల్లవారుజాము కల్లా మూడింట రెండు వంతుల నీరు చాలా వరకు తగ్గిపోయే రకంగా కాలువల ద్వారా మనం నీటిని తీసేయాలి ఇంకా నీటి మట్టం తగ్గిన తర్వాత లాగుడు వలలతో oh uh -huh. చెరువు భాగం నుండి అంటే లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నుండి వలను చేపలపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈ గట్టు వైపు మన అంటే లోతు తక్కువగా ఉండే వైపు మనం లాక్కోవడం వల్ల ఏంటంటే చేపలపై ఎక్కువగా ఒత్తిడి అనేది ఏర్పడదు పట్టుబడి చేసిన తర్వాత చేపలు శ్వాసక్రియ అనేది ఆగిపోయి ఏంటంటే వెంటనే చనిపోతాయి ఇంకా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత లేకపోతే ఆ చేపల ఉపరితలంపై చర్మంపై కానీ మొప్పలపై కానీ అనేక రకాలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేపలు చనిపోయిన వెంటనే వీటి తాలూకా యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా జీవరసాయన చర్యలు కూడా ప్రారంభమయ్యి తొందరగా చేపలు పాడయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే పట్టుబడి చేసిన వెంటనే చేపలను చల్లని నీటితో వీలైనంత వరకు కడిగి ప్లాస్టిక్ సంచుల్లో కానీ లేకపోతే వెదురు బుట్టల్లో కానీ లేకపోతే వలలతో చేసినటువంటి కవర్లలో కానీ మనం ప్యాకింగ్ చేసే ప్రదేశానికి వీలైనంత తొందరగా మనం తీసుకెళ్ళిపోవాలి ఈ విధంగా పట్టుబడి చేసిన చేపలను చెరువుకు వీలైనంత దగ్గరగా ఉండే నీడ ప్రాంతంలో మనం గ్రేడింగ్ చేస్తూ ప్యాకింగ్కు మనం ఏర్పాటు చేసుకోవాలి అన్ని రకాల సైజులను ఒకే దగ్గర ఉంచితే సరైన ధర అనేది లభ్యు వాటిని మనం సైజులు ఆధారంగా లేకపోతే చేపల రకాల ఆధారంగా మనం వాటిని గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ చేసుకుంటే ఏంటంటే మంచి ధర అనేది లాభించడానికి మనకు అవకాశం ఉంటుంది సపరేట్ చేసిన చేపలను ఒకవేళ బయట వేసి మనం తూకం వేయాల్సి వస్తే ఏంటంటే చదునుగా ఉండే నేలపై ప్లాస్టిక్ పరదాలను కానీ లేకపోతే టార్పాలిన్ షీట్లను కానీ మనం పరిచి ఎటువంటి బురద అంటకుండా తొందరగా మనం ప్యాకింగ్ చేసుకోవాలి ఈ ప్యాకింగ్ ఎలా చేయాలనే దానికి చూస్తే ఏంటంటే తూకం వేసిన వెంటనే చేపలను ఈ ప్లాస్టిక్ పెట్టెల్లో కానీ లేకపోతే థర్మాకోల్ పెట్టెల్లో కానీ ఐస్తో కలిపి మనం ప్యాకింగ్ చేసుకోవాలి ఒకవేళ దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు అయితే మాత్రం ఈ చేపలను చాలా తా తాజా స్థితిలో ఉంచడానికి ఏంటంటే ఈ ఐస్ను ప్యాకింగ్ చేసే సమయంలో ముందుగా ఒక లేయర్ ఐస్ వేసి ఆ తర్వాత ఒక లేయర్ చేపలను వేసి తర్వాత దానిపై ఇంకో లేయర్ను ఐస్ వేయడం ఈ విధంగా పొరలు పొరలుగా మనం వేసుకుంటే ఏంటంటే వేసే చేపలు అన్నిటికి కూడా ఈ చల్లదనం అనేది యూనిఫామ్గా ఉండి రవాణా సమయంలో చేపలు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే చేపలు అనేవి తొందరగా పాడవకుండా ఉండి అధిక నాణ్యతతో మనం వినియోగదారులకు చేపలను అందించడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధరలు అనేవి వచ్చి మనకి రైతులకు వచ్చే మార్జిన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది